కాపు రిజర్వేషన్లపై సీఎం జగన్ మోహన్ రెడ్డికి మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం శుక్రవారం మరోసారి లేఖ రాశారు. కాపుల రిజర్వేషన్ విషయంలో న్యాయం చేయాలని లేఖలో కోరారు. బలిజ, తెలగ, ఒంటరి కాపు కులాలకు రిజర్వేషన్లు ఇవ్వడంపై ఇప్పటికైనా దృష్టి సారించాలని విన్నవించారు. చాలా ఏళ్లుగా ఎందరో పెద్దలు చేసిన పోరాటానికి ముగింపు పలికే దిశగా అడుగులు వేయాలన్నారు ముద్రగడ. ఇక బస్సు రైళ్లు వెళ్లిపోయాక ప్రయాణికులు వెళ్లినట్టుగా నిర్ణయం ఉండరాదని సూచించారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు అన్ని పార్టీలు కాపులను ఉపయోగించుకున్నాయని గుర్తు చేశారు. గెలిచిన తర్వాత అన్ని పార్టీలు విస్మరించాయని మీరు అలా వివరించొద్దని కోరారు.